గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అసలే న్యూ ఇయర్ ఆపై వీకెండ్ చక్కగా రిలాక్స్ అయిన మీ అందరికీ సూపర్ ప్రైమ్ టైం వెల్కమ్ చెప్తోంది. నా పేరు దేవి నాగవల్లి. సూపర్ ప్రైమ్ టైం అంటేనే ఇక నుంచి గంట పాటు సూపర్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్, సూపర్ ఎక్స్క్లూజివ్ స్టోరీస్. ప్రపంచానికి కరుణని ప్రేమని పంచిన యేసుక్రీస్తు మళ్ళీ వచ్చిన దానిపై ఒక సూపర్ ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకోసం ఈ బుల్టెన్లో రెడీగా ఉంది. యేసుక్రీస్తు మళ్ళీ రావడానికి అసలు 2021కి సంబంధం ఉందా అనే కదా, ఉందండి. దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ స్టోరీ సిద్ధంగా ఉంది. రైట్, మనమంతా కొత్త సంవత్సరం జోష్లో ఉన్నాం. న్యూ ఇయర్లోనైనా అంతా మనకి మంచి జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ 2021లో ఎలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తున్నా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అవన్నీ కనుక చూస్తే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అవి మనల్ని బతకనిచ్చేలా కనిపించట్లేదు. ఇప్పటికే పలువురికి భవిష్యవాణి ఎలా ఉందో కూడా చూసాం. కానీ కొత్త భవిష్యవాణి వచ్చేసింది. ఇప్పటిదాకా వచ్చిన భవిష్యవాణుల కంటే ఇది కాస్త భిన్నంగా ఉంది. ఒక క్రైస్తవ మత బోధకుడు రాసిన పుస్తకంపై పాశ్చాత్య మీడియా సడన్గా ఫోకస్ పెట్టింది. ఇందులో యేసుక్రీస్తు మళ్ళీ వస్తారని చెప్తున్నారు. అయితే జీసస్ రెండో రాకకు 2021కి సంబంధం ఉంది. పాశ్చాత్య పత్రికలు, జర్నల్స్లో ఈ పుస్తకం గురించి చాలా చర్చ నడుస్తోంది. అసలు యేసుక్రీస్తు రెండో రాకకు 2021కి సంబంధం ఏంటి చూడండి, మీకే తెలుస్తుంది. రెండు వేల 2021లో విధ్వంసాలు జరుగుతాయని నోస్ట్రాడామస్ జోస్యం. రెండు వేల 2021లో విపత్కర పరిస్థితులు వస్తాయని బాబా వంగా భవిష్యవాణి. రెండు వేల 2021పై తాజాగా ఓ క్రైస్తవ మతబోధకుడి సంచలన ప్రవచనాలు. యుగాంతానికి 2021 తొలి అడుగు అంటూ కామెంట్స్. రెండు వేల 2028లో యేసుక్రీస్తు రెండో రాకడా అంటున్న కెంటన్ బెషోర్. Mary. Rabboni. Touch me not. For I'm not yet ascended to my father. నోస్ట్రాడామస్, వంగబాబా, కెంటన్ బెషోర్. ఇదిగో ఈ పుస్తకమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఈ పుస్తకంలో ఉన్న కీలక వ్యాఖ్యలే సంచలనం రేపుతున్నాయి. ఈ పుస్తకం పేరు వెన్ విల్ ద ర్యాప్చర్ టేక్ ప్లేస్. ఈ పుస్తకం రచయిత డాక్టర్ కెంటన్ బెషోర్. ప్రతి సంవత్సరం ముగింపు ప్రారంభం సమయాల్లో యుగాంతం గురించి చర్చ సాగుతూ ఉంటుంది. ప్రకృతి విపత్తులు, యుద్ధ వాతావరణాలని ఇందుకు సంకేతాలుగా కాలజ్ఞానులు భవిష్య దర్శనం చేసేవారు చెప్తుంటారు. అయితే డాక్టర్ కెంటన్ బెషోర్ మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా చెప్తున్నారు. 2021లో కొన్ని కీలక పరిణామాలు జరుగుతాయని, 2028లో యేసుక్రీస్తు మళ్లీ వస్తారని ఆయన చెప్పారు. వరల్డ్ బైబిల్ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేసిన కెంటన్ బెషోర్ 2010లో ఈ పుస్తకం రాశారు. 2016లో ఆయన మరణించారు. ఆయన పుస్తకం రాసిన 10 ఏళ్లకు, ఆయన చనిపోయిన 4 ఏళ్లకు ఈ పుస్తకం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ప్రపంచంలో ప్రస్తుతం సాగుతున్న పరిణామాలను చూస్తుంటే యుగంతం మీద ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు దక్షిణ చైనా సముద్రం వేదికగా అమెరికా చైనా మధ్య సీన్ మారిపోయింది. ఏ క్షణమైనా యుద్ధం తప్పదనే సంకేతాలు సముద్ర జలాల మీదుగా వస్తున్నాయి. అమెరికాతో తేల్చుకోవడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెడీ అయ్యారు. బలముందో లేదో తెలియదు కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కొన్నేళ్ల నుంచి మిసైళ్లను ప్రయోగిస్తూ మాటల తూటాలు పేలుస్తున్నారు. క్రైస్తవ మతబోధకుడిగా ప్రచారకుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన కెంటన్ బెషోర్ రాసిన ఈ పుస్తకం కొంతకాలం నుంచి చర్చనీయాంశమైంది. కెంటన్ బెషోర్ రాసిన పుస్తకంలోని అంశాలని ఉటంకిస్తూ బ్రిటన్కు చెందిన ఒక పత్రిక ఒక ప్రత్యేక కథనాన్ని రాసింది. యేసుక్రీస్తు రెండో రాకడను క్రైస్తవులు బలంగా నమ్ముతారు. అయితే ఆ రాకడ ఎప్పుడన్న దానిపై మత ప్రచారకులు ఎవరికి వారిగా చెప్తుంటారు. కానీ ఎవరేం చెప్పినా ఎలా చెప్పినా జీసస్ రావడం మాత్రం ఖచ్చితమని ప్రతి క్రైస్తవుడు నమ్ముతారు. బైబిల్లో ప్రకటన గ్రంథంలోని కొన్ని వచనాల ఆధారంగా కెంటన్ బెషోర్ కొన్ని విషయాలని వెల్లడించారు. బైబిల్లోని వచనాలని డీకోడ్ చేస్తూ ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలకు వాటిని అన్వయించారు. అందులో భాగంగానే ప్రపంచం అంతానికి 2021 తొలి అడుగుగా అభివర్ణించారు. అసలు 2021లో ఏం జరుగుతుందన్నదే ఆసక్తిగా మారింది. డేపై పలు పుస్తకాలు రాసి జీసస్ క్రైస్ట్ మళ్లీ వస్తారంటూ పాస్టర్ అయిన కెంటన్ బెషోర్ బలంగా చెప్పారు. అయితే యేసుక్రీస్తు మళ్లీ రావడానికి ముందు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. యుగాంతం థియరీలు వస్తున్న నేపథ్యంలో బెంటన్ కిషోర్ భవిష్యవాణి ఫోకస్ అయింది. ప్రేమను పంచి కరుణ చూపి కన్నీళ్లను తుడిచిన యేసుక్రీస్తు మహిమలు కోకొల్లలు ఆయన శిష్యులు ఆయన్ను నమ్ముకున్న వారు చూసిన మెరాకిల్స్కు లెక్కే లేదని క్రైస్ట్ ఫాలోయర్స్ విశ్వసిస్తారు. A judgment I am coming to this world that they which see not might see. And that they which see might be made blind. యేసుక్రీస్తు రెండో రాకడకు ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని క్రైస్తవులు నమ్ముతున్నారు. దీనిపైనే బెషోర్ కొన్ని కీలక వ్యాఖ్యలు తన పుస్తకంలో పొందుపరిచారు. యేసుక్రీస్తు రాకకు ముందు 7 సంకేతాలు కనిపించాయని 5 ప్రధాన సంకేతాలు ప్రస్తుతం కనిపిస్తున్న దశలో ఉన్నాయని చెప్పారు. అలానే మరో 15 ప్రధాన సంకేతాలు రావాల్సి ఉందని ఈ పాస్టర్ తన పుస్తకంలో వివరించారు. ఇజ్రాయెల్ కేంద్రంగా భవిష్యత్తులో జరిగే పరిణామాల్ని ఈ క్రైస్తవ ప్రచారకుడు తన పుస్తకంలో చెప్పారు. వ్యతిరేకంగా పోరాడే దేశాలను దేవుడు ఓడిస్తాడని తన పుస్తకంలో చెప్పారు బెషోర్. రష్యా ఇరాన్ మీద దేవుడు ఆగ్రహం చూపిస్తాడని కూడా చెప్పారు ఆయన. వాస్తవానికి పశ్చిమాసియా ముందు నుంచి రగులుతూనే ఉంది. ప్రస్తుత పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్ ఇరాన్ కత్తులు దూసుకునే స్థాయికొచ్చాయి. ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా పశ్చిమాసియాలో కొత్త ఎత్తులు పాలించే పనిలో ఉన్నాయి. గత ఏడాది జనవరి 3న ఇరాన్ సైనికాధికారి జనరల్ సొలైమని అమెరికా డ్రోన్ అటాక్లో చనిపోయారు. గత నెలలో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ మోహ్సిన్ ఫక్రిజాదాను రిమోట్ కంట్రోల్ వెపన్ ద్వారా చంపేశారు. ఈ 2 హత్యలపై ఇరాన్ రగిలిపోతోంది. ట్రంప్తో పాటు సొలైమనీని హత్య చేసిన వారిని వదలబోమంటూ ఇరాన్ హెచ్చరించింది. అలాగే ఇజ్రాయెల్ కూడా తన సబ్మెరైన్లను ఇరాన్ను టార్గెట్ చేస్తూ మోహరించింది.
ఇజ్రాయెల్ టార్గెట్ గా జరిగే ప్రపంచ యుద్ధానంతరం యేసుక్రీస్తు మళ్ళీ భూమిపైకి వస్తారని కెంటన్ బిషోర్ తన వెన్ విల్ ద ర్యాప్చర్ టేక్ ప్లేస్ అనే పుస్తకంలో వివరించారు. ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. పలు క్షామాలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. యేసుక్రీస్తు పునరాగమనానికి కాలం దగ్గర పడుతోంది. తాను తిరిగొచ్చే సమయానికి ఇజ్రాయెల్ మనుగడలోనే ఉంటుందని యేసు చెప్పినట్లు కెంటన్ బిషోర్ వివరించారు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ మనుగడ, అది ఎదుగుతోన్న తీరు ఆసక్తిగా మారింది. ఇజ్రాయెల్ గొప్ప సైనిక వైజ్ఞానిక శక్తిగా ఎదిగింది. అమెరికాకు మిత్రదేశమైంది, భారత్కు దగ్గరైంది. ఇజ్రాయెల్ మీద కెంటన్ బిషోర్ ఫోకస్ చేస్తూ ఆ పరిణామాలకు యేసుక్రీస్తు రాకను అనుసంధానిస్తూ రాసిన పుస్తకం గురించి జనం ఇప్పుడు ఇంటర్నెట్లో వెతుకుతున్నారు. కెంటన్ బిషోర్ మరణించిన 2016వ సంవత్సరం తర్వాత అంటే 2017లో కీలక సంఘటన చోటు చేసుకుంది. రాజధానిగా జెరూసలేంను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో టెల్ అవీవ్ నుంచి జెరూసలేంకు యుఎస్ ఎంబసీ మారుస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంచలనంగా మారింది. ఈ నిర్ణయం ఏ పరిణామాలకు దారితీస్తుందో అన్నదానిపై ఊహాగానాలు వచ్చాయి. 10 ఏళ్ల క్రితం ఈ పుస్తకాన్ని రాసిన కెంటన్ బిషోర్ తన వాదనను సమర్థించుకోవడానికి బతికి లేరు. ఆయన చనిపోయినా ఆయన రాసిన పుస్తకంలోని అంశాలు, బైబిల్ను ఆయన ఉటంకించిన విధానం ఆసక్తిగా మారింది. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఈ పుస్తకాన్ని చదివిన వారు అందులోని అంశాలని విశ్లేషిస్తున్నారు. 2020 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాలో, 2020లో అమెరికాలో అడవులు తగులబడ్డాయి. పెద్ద ఎత్తున జీవజాలం నశించింది. మరోవైపు 2020 అనేది 2021కి ట్రైలర్ అని చెప్తున్నారు. 2020లో ప్రపంచవ్యాప్తంగా సాగుతోన్న ఉద్రిక్తతలు 2021లో యుద్ధాలకు దారితీస్తాయని అంచనాలుస్తున్నాయి. మూడో ప్రపంచ యుద్ధానికి అన్ని దేశాలు రెడీ అవుతున్నట్లు వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా రెండు ఫ్లాష్ పాయింట్లు కనిపిస్తున్నాయి. ఒకటి దక్షిణ చైనా సముద్రంలో చైనా వర్సెస్ అమెరికా, దాని మిత్రదేశాలు. రెండోది ఇరాన్ కేంద్రంగా సాగే యుద్ధం. సమరమే సాగితే ఇరాన్ తరపున టర్కీ, రష్యా, చైనా రావచ్చు. ఇజ్రాయెల్ తరపున అమెరికా, సౌదీ వంటి దేశాలు నిలబడవచ్చు. రెండు వేల 2021లో యుద్ధం జరిగినా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా అవి క్రీస్తు రాకను సూచించేవే అని క్రైస్తవ మతబోధకుల నమ్మకం. ఇప్పటికే నోస్ట్రడామస్, బాబా వంగా, ఇప్పుడు కెంటన్ బిషోర్ చెప్పిన భవిష్యవాణి 2021పై డేంజర్ పిక్చర్ను గీస్తోంది. ఈ క్రమంలో 2028లో యేసుక్రీస్తు రాకడ హాట్ టాపిక్గా మారింది. అది యేసుక్రీస్తు తిరిగి రావడానికి 2021కి లింక్ ఆ పుస్తకం.